ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత ప్రచారంలో పాల్గొన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని నెహ్రూనగర్లో వాకర్స్తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సరికొత్త గుర్తింపు వచ్చిందంటే బీఆర్ఎస్ పాలనే కారణమని నేతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీలో మరి మారేడుపల్లి ఏరియాలో గౌరవనీయులు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు మరియు అందరు మెంబర్లు అందరూ కూడా కంటోన్మెంట్ మెంబర్లు మరియు ప్రెసిడెంట్స్ అందరం కలిసి ఈ రోజున పర్యటించడం జరుగుతుంది. మరి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ను ఏ రకంగా డెవలప్ చేసిన అనేది ప్రజలందరికీ తెలుసు, అందరు తెలిసే విషయమే. మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో 7 సీట్లకు 7 అసెంబ్లీ సీట్లు గెలిపేయడం జరిగింది. 355,000 మెజార్టీతోటి ప్రజలు ఆశీర్వదించారు. మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నన్ను కూడా ఇంతకుముందు ఎట్లయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరిని ఆశీర్వదించారో నన్ను కూడా మంచి మెజార్టీతోటి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే బాగుంటుంది, మరి కేసీఆర్ డెవలప్మెంట్సే కానీ కేసీఆర్ గారి డెవలప్మెంట్సే కానీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేశారనేది అందరూ గుర్తు చేసుకుంటారు. మన హైదరాబాదు తెలంగాణలో కాదు దేశంలోనే డెవలప్మెంట్ అయిన దానిలో అభివృద్ధి అయిన దానిలో మరి మన గ్రేటర్ హైదరాబాద్ కూడా ముందంజలో ఉండే. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం, మరి ఈ ప్రభుత్వము లేనిపోయిన మాటలు చెప్పింది, ఏదో 6 గ్యారంటీలు అన్నది, వారంటీ లేని గ్యారంటీలను తీసుకొస్తుంది, తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు 6 గ్యారంటీలు కాదు 420 గ్యారంటీలు ఉన్నాయి, మరి ఇచ్చింది 1-2. ముఖ్యంగా మహిళలు అయితే ఎక్కడ పోయినా కూడా గుర్తు చేస్తున్నారు, మరి గ్యాస్ సిలిండర్ ఏదైతే 500 రూపాయలకి ఇస్తా అని చెప్పినరో ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరికి ఇయ్యరు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుడే ఎట్లయితే ఎలక్షన్స్ ముందు మాయమాటలు చెప్పినరో ఇప్పుడు కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మాయమాటలు చెప్తున్నారు.